పాపం దుర్గం చిన్నయ్య ఈసారి గెలవడం కష్టమే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడింది లైంగికంగా వేధించాడని ఆరోపిస్తున్న సేజల్ బెల్లంపల్లిలో రంగంలోకి దిగింది దుర్గం చిన్నయ్య ఎలా గెలుస్తాడో చూస్తానంటూ ఇంటింటి ప్రచారం మొదలుపెట్టింది బీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్యకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయొద్దంటూ పర్టికులర్ గా మహిళలకు విజ్ఞప్తి చేస్తోంది సేజల్ దుర్గం చిన్నయ్యకు ఓటు వేస్తే తనలాంటి బాధితులు ఎంతో మంది పుట్టుకొస్తారని చెబుతున్నారు అసలు సీఎం కేసీఆర్ దుర్గం చిన్నయ్యకు టిక్కెట్ ఇవ్వడం అంటేనే తెలంగాణలో ఆడవాళ్లపై లైంగిక వేధింపులు చేయవచ్చనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అని చెబుతోంది సేజల్ బెల్లంపల్లి మండలంలోని ప్రతి ఇంటికి ప్రతి షాపుకు కు వెళ్లి ప్రచారం చేస్తోంది దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా బెల్లంపల్లి బజార్ ఏరియాలో సేజల్ ప్రచారం చేపట్టింది సేజల్ కు బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మద్దతుగా నిలిచారు దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి సేజల్ ప్రచారాన్ని అడ్డుకున్నారు సేజల్ పై దాడి చేసేందుకు ప్రయత్నించారు బీఆర్ఎస్ కార్యకర్తలను చూసి సేజల్ భయంతో పరుగులు తీశారు ఆ సమయంలో అక్కడ ఉన్న బీజేపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దుర్గం చిన్నయ్య అనుచరులకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది వెంటనే అలర్ట్ అయిన పోలీసులు సేజల్ ను అడ్డుకుని ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ సేజల్ దాదాపు ఏడు నెలలుగా ఆరోపిస్తోంది ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పోరాటం చేస్తోంది గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసింది సీఎం కేసీఆర్ ను నేరుగా కలిసేందుకు కూడా ప్రయత్నించింది కానీ ఆమె పోరాటం ఫలించలేదు ఫలించకపోగా తిరిగి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న చిన్నయ్యకే టిక్కెట్ ఇచ్చారు సీఎం కేసీఆర్ దీంతో సేజల్ మరింత రగిలిపోతోంది కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న చిన్నపాటి నమ్మకం కూడా పోయిందని మండిపడింది బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్య ఎలా గెలుస్తాడో చూస్తానంటూ సవాల్ చేసింది సేజల్ చిన్నయ్య చేసిన లైంగిక వేధింపుల నుంచి భూకబ్జాలు అక్రమాలను ఇంటింటికి వెళ్లి చెబుతానని శపథం చేసింది దుర్గం చిన్నయ్య అవినీతిని కూడా గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తానంటూ బహిరంగ ప్రకటన చేసింది మొత్తానికి దుర్గం చిన్నయ్య ఓ విపత్కర పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు సహజంగా ప్రత్యర్థి పార్టీల లీడర్లు విరుచుకుపడుతుంటారు బెల్లంపల్లిలో బీఆర్ఎస్ కు ఓటు వేయవద్దని ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తాయి కానీ ఇక్కడ మాత్రం ఓ యువతి దుర్గం చిన్నయ్యకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది అందులోనూ చిన్నయ్య బాధితురాలు కావడం ఏడు నెలలుగా పోరాడుతున్నా న్యాయం జరగకపోవడంతో సేజల్పై సానుభూతి వచ్చింది ఈ పరిస్థితుల్లో సేజల ప్రచారం దుర్గం చెన్నయ్యకు చాలా నెగిటివ్ అవుతుందన్న అభిప్రాయం అయితే గట్టిగా వినిపిస్తోంది మరి సేజలను ఎలా ఫేస్ చేస్తారో ఆమె ప్రచారం చేయకుండా అడ్డుకోగలరో లేదో చూడాలి